నిషేధిత గంజాయి పొగాకు అక్రమ మద్యం ఉత్పత్తులపై పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఏలూరు టూ టౌన్ ఎస్ఐ కిషోర్ బాబు నగరంలో గంజాయి నిల్వ ఉంచుతున్న పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో స్వయంగా ఎస్పీ పాల్గొని పలు దుకాణాలను పరిశీలించారు. అనుమానితులు పాత నేరస్తుల ఇల్లు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిందితుల కోసం జల్లెడ పడుతున్నారు. చిన్న చిన్న షాప్ దగ్గరే గాంజా ప్యాడ్లర్స్ ఎదురమ్ముతారు. దీనికోసం చెకింగ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఉదయం నుంచి అన్ని చోట్ల మొత్తం జిల్లాలో చెకింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ భావం నేను కూడా ఇప్పుడు వచ్చాము ఇక్కడే. ఇక్కడే పాతకాలంలో కూడా కొన్ని షాపులు చిన్న చిన్న 100-200 grams అమ్మటం పాత కేసులు ఉన్నాయి. దీనివల్ల మళ్ళీ చెక్ చేయడం జరిగింది. ఈవెన్ డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి వాళ్ళతో టైట్ చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. గత వారం రోజుల నుంచి మనము ఈ టోటల్ పరివర్తన ప్రోగ్రామ్ కింద ఇంత చెకింగ్ మొదలుపెట్టాము. ఈ నేపథ్యంలో మనము హైవేస్లో టోల్ ప్లాజా చెక్ చేయడం, అదేవిధంగా రైల్వే స్టేషన్ చెక్ చేయడం, బస్ స్టాండ్ చెక్ చేయడం, ఈరోజు అన్ని పాత ఆఫెండర్స్కి రౌండప్ చేయడం, పాత కేసుల్లో ఆఫెండర్స్కి రౌండప్ చేయడం, వాళ్ళకి బ్యాండ్అవుట్ చేయడం, అదేవిధంగా కౌన్సిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదిగాక స్కూల్స్ కాలేజ్ చుట్టూ పక్కనే ఉన్న చిన్న చిన్న షాప్స్ ఎక్కడైనా వాళ్ళు 100-200 grams తీసుకొని చిన్న చిన్న రిటైల్ అమౌంట్లో అమ్ముతూ ఉంటారు. దీనికోసం కూడా చెక్ చేయడం జరిగింది. ఫదర్ కూడా మన టీం ఇప్పుడు చెక్ చేస్తుంది. మొత్తం ఏరియాలో చిన్న చిన్న షాప్స్ అందరూ చెక్ చేస్తారు. ఎక్స్ప్రెస్ టీమ్ కూడా చెక్ చేస్తారా. ఇదిగాక బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కూడా చెక్ చేస్తారు. టోటల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో, అదేవిధంగా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా నుంచి ఆరగట్టడం జరుగుతుంది. మన దగ్గరే మేజర్లీ గాంజా రావడం జరుగుతుంది. దీని ప్రకారంగా మనము హైవేస్లో చెక్ పోస్ట్ హైవేస్లో చెక్ చేయడం, అదేవిధంగా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో టోటల్
చిన్న షాప్ దగ్గరే గాంజా పెడలర్స్ ఎదురు అమ్ముతారు దీనికోసం చెకింగ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఉదయం నుంచి అన్ని చోట్ల మొత్తం జిల్లాలో చెకింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ భావం నేను కూడా ఇప్పుడు ఈవినింగ్ వచ్చాము ఇక్కడే. ఇక్కడే పాతకాలంలో కూడా కొన్ని షాపులు చిన్న చిన్న 100-200 grams అమ్మటం పాత కేసులు ఉన్నాయి. దీనివల్ల మళ్ళీ చెక్ చేయడం జరిగింది. ఈవెన్ డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి వాళ్ళతో కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. గత వారం రోజుల నుంచి మనము ఈ టోటల్ పరివర్తన ప్రోగ్రామ్ కింద ఇంత చెకింగ్ మొదలుపెట్టాము. ఈ నేపథ్యంలో మనము హైవేస్లో టోల్ ప్లాజా చెక్ చేయడం, అదేవిధంగా రైల్వే స్టేషన్ చెక్ చేయడం, బస్ స్టాండ్ చెక్ చేయడం, ఈరోజు అన్ని పాత ఆఫెండర్స్కి రౌండప్ చేయడం, పాత కేసులు ఆఫెండర్స్కి రౌండప్ చేయడం, వాళ్ళకి బ్యాండ్అవుట్ చేయడం, అదేవిధంగా కౌంటర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదిగాక స్కూల్స్ కాలేజ్ చుట్టూ పక్కనే ఉన్న చిన్న చిన్న షాప్స్ ఎక్కడైనా వాళ్ళు 100-200 grams తీసుకొని చిన్న చిన్న రిటైల్ అమౌంట్లో అమ్ముతూ ఉంటారు. దీనికోసం కూడా చెకింగ్ చేయడం జరిగింది. వెదర్ కూడా మన టీం ఇప్పుడు చెక్ చేస్తుంది. మొత్తం ఏరియాలో చిన్న చిన్న షాప్స్ అందరూ చెక్ చేస్తారు. ఎక్స్ప్రెస్ టీమ్ కూడా చెక్ చేస్తారా. ఇదిగాక బస్ అండ్ రైల్వే స్టేషన్ కూడా చెక్ చేస్తారు. టోటల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అదేవిధంగా వెస్ట్ గోదావరి డిస్టిక్లో కూడా గాంజా మీద ఆర్పటం జరుగుతుంది. మన దగ్గర మేజర్లీ గాంజా రావడం జరుగుతుంది. దీని ప్రకారంగా మనము హైవేస్లో చెక్ పోస్ట్ హైవేస్లో చెక్ చేయడం, అదేవిధంగా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం సార్ ఎంత ఒకసారి కిందకు బ్యాక్ సైడ్ ఎక్కడ ఉందా మీరు అన్నారా ఇక్కడ.